వారిని శీతోపూరగాల రీల్స్ పిచ్చి పీక్ స్టేజ్కే చేరినట్టు కొడుతుంది వస్తు. నిరీ నడుమ లైకులు కామెంట్ల కోసం భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టే చేస్తారు కదా. అవో ఆర్టీసీ బస్తో రీల్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అది చూసి సజ్జనార్ సార్ కాల్చి వాతలు పెడతా అని వార్నింగ్ ఇస్తున్నాడు. చూడురి ఆ కొంటెపోరడు ఏం పడావు చేసిండో మరిగా. వాని దోస్తుగాడు ఆర్టీసీ బస్సును ఆపినట్టు చేసి ఉరకాలే బ్రో అని ఛాలెంజ్ చేసిరితే ఓకే బ్రో ట్రై చేస్తా అని ఆయనతో అటుకేలొస్తున్న ఆర్టీసీ బస్సుకు చెయ్యూపితే పాపం పిల్లగాడు ఏడిగి పోవాలను అని డ్రైవర్ బస్ ఆపిండు. అయిపాయ్ బస్ ఆగింది. ఎక్కినట్టు చేసి టాటా చెప్పుకుంటా ఇంకా కురుక్తనే ఉండిగా. ఇక ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు నజర్లో పడ్డది. ఆ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసి ఇంకోసారి ఇసుంటి ప్రాంక్ వీడియోలో తీస్తందుకు ఆర్టీసీ బస్సుతో పరాశకం చేస్తే పాయింట్లు వెలుగుతాయి బిడ్డ అని చెప్పినంత గట్టిగా వార్నింగ్ ఇచ్చుకుంటా పోస్ట్ పెట్టిండు. వీని కథ సల్లగుండా. అరే నిన్నటికి నిన్ననే కాదు రీల్స్ వీడియో కోసం పాముతోని పరాశకం చేసి పానం పొడగొట్టుకున్న పిల్లగాని ముచ్చట చూపెడితే ఇక ఇప్పుడు ఈ పిల్లగాడు వద్దంటే అధిక తిన్నట్టే చెప్తున్నారమ్మా. ఇక ఇట్టయితే ఎవరన్నా నిజంగా ఆపతుండి చెయ్యెత్తితే ఆపబుద్ధి అవుతుంది ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్ల మీద. అసలే ఆ మహాలక్ష్మి పథకం పెట్టిన కాడికెళ్ళి ఆపతులున్నా ఏడవాడితే ఆడ బస్ ఆపాలంటే చిరాకు పడుతున్నారు డ్రైవర్లు. అండ్ ఇంకా గిసుంటి ప్రాంకులు చెప్తే ఆపుతుండొచ్చునా? సజ్జనార్ సార్ పోస్ట్ చేసిన వీడియో చూసి ఈ పిల్లగాని మీద వానికి ఛాలెంజ్ చేసిన ఆ దోస్తుగాని మీద కేసు కట్టి 100,000 రూపాయల ఫైన్ కట్టించి ముక్కు విండి వసూలు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి కొమ్ముడు గుమ్మిచ్చి ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మళ్ళో పారీసుంటి పిచ్చి పని చేయకుండా ఇతరు ఎవ్వలైనా మీరు పెట్టే పోస్ట్కి కూడా మస్తు లైకులు వస్తాయి సార్ అని సార్కు ఉచిత సలహాలు ఇస్తున్నారు నెటిజనాలు.